హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో కొత్త వాళ్ళ కోసము ఒక కొత్త స్ప్రే అనేది నేను తయారు చేశానండి అది ఏంటంటే ఎక్కువ రోజులు వస్తుందండి ఎందుకంటే మనం మామూలుగా అవి వేరే వేరే కొంటాం కదండి అవి కొన్న వన్ మంత్ టూ మంత్స్ కన్నీ ఖరాబ్ అవుతుంటాయి అలా కాకుండా ఇది మనం ఒక్కసారి తయారు చేసుకున్నాం అనుకోండి నాకు తెలిసి ఇది ఒక ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ మీరు ఎలాంటి స్ప్రే అనేది మీరు కొనాల్సిన అవసరం ఉండదండి ఇది చాలా తక్కువ ఖర్చులోనే మనం తయారు చేసుకోవచ్చు ఖాళీ మనకు ఒక నాజులు అనేది ఉంటుందండి ఏవైతే మనకు ఆ బాటిల్స్ ఉంటాయి కదా కూల్ డ్రింక్స్ బాటిల్ అవి మనము పడేస్తుంటాం కదా ఆ బాటిల్స్ తోటి మనము చాలా ఈజీగా ఈ స్ప్రే తయారు చేసుకోవచ్చు అండి ఇది మ్యాక్సిమము ఒక యాభై అరవై కుండీలు ఉన్న వాళ్ళకు చాలా మంచిగా సరిపోతుందండి యాభై అరవై దాటిన వాళ్లకు నేను ఆల్రెడీ వేరే స్ప్రే ఒకటి తయారు చేశానండి పవర్ స్ప్రే అది తీసుకోవచ్చు యాభై లోపల ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి చూడండి ఇది టూ టైప్స్ ఉంటాయి మనకు మనము ఏదైతే మామూలుగా ఆ బాటిల్కి ఒక చిన్న నాదులైన పెట్టుకోవచ్చు లేకపోతే మనము ఇలా స్ప్రే గన్ను ఉంటుంది కదండి ఆ గన్నుతో కూడా మనము అది సెట్ చేసుకొని మనం ఆకుల అడుగు భాగాన్ని కూడా మనం మంచిగా స్ప్రే చేసుకోవచ్చు అండి ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది ఏ పంపు కొట్టాల్సిన అవసరం ఉండదండి ఏ పవర్ కూడా అవసరం ఉండదు ఖాళీ మనము ఏదైతే ఆ బాటిల్ ఉందో ఆ బాటిల్ మనం ఖాళీ ప్రెస్ చేస్తే సరిపోతుందండి అది చాలా మంచిగా స్ప్రే వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ స్ప్రే గన్ను పెట్టుకోవడం వల్ల ఆకుల అడుగు భాగాన అనేది మనం బాగా స్ప్రే చేసుకోవచ్చండి నాకు తెలిసి ఇది ఒక ఫైవ్ ఇయర్స్ పైన కూడా వస్తుందండి ఇది ఎవరైనా కూడా కొత్త వాళ్ళు ఇలాంటిది మీరు ఒకసారి తయారు చేసుకున్నారనుకోండి మీకు మళ్ళా స్ప్రే అనేది ఏది అవసరం ఉండదు ఎందుకంటే ఈ ఎన్నెన్నో స్ప్రేలు ఉంటాయండి ఇవి మామూలుగా యాండ్తో కొట్టేటివి ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఆ చిన్న చిన్న నలకలు రాగానే అవి అవన్నీ జామ్ అయిపోతాయి ఖరాబ్ అయిపోతుంటాయి ఈ పంపు కొట్టేటివి కూడా ఆ లోపల చిన్న చిన్న వాచర్స్ ఉన్నాయనుకోండి అవి ఏమన్నా కొంచెం ఆర్డర్ అయిపోయినాయి అనుకోండి మీకు మళ్ళీ అవి పనిచేయవు అందుకని మనము ఇలాంటి స్ప్రే అనేది మీకు ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను మీరందరూ చూడండి చాలా ఉంటుందండి స్ప్రే చేసుకోండి ఎందుకంటే మనం ఏదైనా గార్డెన్లో పెట్టుకున్నప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చులు అనేది మనం చేసుకోవాలి అది ఇప్పుడు ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం చూడండి ఇలాంటి కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఉంటాయి కదా ఇలాంటి మనకు వన్ పాయింట్ టూ ఫైవ్ లీటర్స్ ఉంటాయి కదా అలాంటివి మీరు తీసుకోండి ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ బాటిల్ లాంటివి మీరు తీసుకోకండి ఎందుకంటే ఈ వాటర్ బాటిల్స్ తీసుకున్నారనుకోండి అవి చాలా పతలాగా ఉంటాయి కాబట్టి మనం అలా ప్రత్యేకంగా అవి తొందరగా మడిగిపోవడం మళ్ళీ అవి కరెక్ట్గా రాదండి అందుకని మనము ఆ ఏవైతే కూల్ డ్రింక్స్ బాటిల్ ఉంటాయో అవి మాత్రమే మీరు తీసుకోండి ఇంకోటి మీరు ఏదైతే ఆ పెద్ద బాటిల్స్ తీసుకోకండి ఏదంటే మామూలుగా వన్ టూ లీటర్స్ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఇలా ఉంటాయి కదా అలాంటివి తీసుకోకండి ఎందుకంటే మనకు ఆ చేత పట్టుకోవడానికి కరెక్ట్గా ఉండవు అవి అందుకని మనము ఇలా మనము వన్ పాయింట్ టూ ఫైవ్ లీటర్స్ ఉంటాయి కదండి మీడియం సైజు ఇలాంటివి మనం తీసుకున్నాం అనుకోండి మనం పట్టుకోవడానికి ఫ్రీగా ఉంటాయి మనం ఆ స్ప్రే చేయడానికి కూడా కొద్దిగా బరువు లేకుండా ఉంటుంది క్యాప్ ఉంది కదా ఈ క్యాప్కు మనము ఒక చిన్న ఓల్ అనేది మనం చేసుకోవాలండి ఆ సైజు కూడా మనము వన్ ఫోర్త్ ఇంచ్ సైజ్ చేసుకోవాలండి ఇలాంటి కనెక్టర్ కానీ ఒకటి తీసుకోవాలి మనము ఆ వన్ ఫోర్త్ ఇంచ్ కనెక్టర్ తీసుకొని ఆ కనెక్టర్ ఎంతైతే ఉందో అంత మనము ఆ ఓల్ అనేది మనం చేసుకోవాలి ఆ ఓల్ చేసుకోవడం కూడా చాలా ఈజీగానే చేసుకోవచ్చు అండి ఏవైనా మన దగ్గర స్క్రూ డ్రైవర్స్ ఉంటాయి కదా ఆ స్క్రూడ్రైవర్ తోటి లేకపోతే ఆ వన్ ఫోర్త్ కనెక్టర్ సైజు ఉన్న ఏదన్నా మన దగ్గర ఉంటాయి అనుకోండి డైరెక్ట్గా వేడ్ చేసి మనం చిన్న ఓల్ అనేది మనం పెట్టుకోవచ్చు అది చాలా ఈజీగానే ఉంటుంది ఆ వోల్ చేసేటప్పుడు ఏదైనా కూడా కొంచెం లూజ్ అనేది మీరు చేయకండి కరెక్ట్గా మనకి ఎందుకంటే అది థ్రెడ్డింగ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్డింగ్ ఎక్కే తొట్టు ఉండదు అనుకోండి మనకు కొద్దిగా లీకేజ్ అనేది కాకుండా ఉంటుంది మనం కొద్దిగా ఫ్రీగా ఉన్నదనుకోండి కొద్దిగా అక్కడిక్కడ లీక్ అవుతాయి కదా అందుకని మనకు కరెక్ట్ సైజ్ చేసుకోండి ఒకటి ఏదైనా మిస్ అయినా కూడా ఇంకా మనకు క్యాపులు దొరుకుతాయి కదండి ఆ క్యాప్లైనా మీరు చేసుకోండి మరి ఎక్కువ లూజ్ లేకుండా కరెక్ట్గా ఆ సైజు మాత్రం మీరు చేసుకున్నారనుకోండి మీకు లీకేజ్ అనేది కాకుండా ఉంటాయి తర్వాత మనకు ఇలాంటి వాచర్స్ తీసుకోవాలండి ఓరింగ్స్ ఇలాంటి వాచర్స్ లేకపోయినా కూడా మన సైకిల్ టీబ్ ఉంటుంది కదండి ఆ టీబ్నైనా కూడా మీరు రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఎందుకంటే ఒక రెండు పీసులు కట్ చేసి పెట్టుకుందాం అనుకోండి మనకు ఏవైనా కూడా లీకేజ్ అనేది కాకుండా ఉంటాయి ఇలా ఓరింగ్స్ దొరికినా కూడా మీరు అలాంటి ఓరింగ్స్ అనేది మనం పెట్టుకోవచ్చు తర్వాత మనము ఆ ఓల్ చేసాం కదండి ఆ ఓల్కు మనము ఎప్పటికైనా థ్రెడ్డింగ్ ఉంది చూడండి ఆ థ్రెడ్డింగ్ అనేది మనకు ఆ బాటిల్ ఆ మూత పైకి అనేది మనకు రావాలండి ఎందుకంటే మనకు అక్కడ నాజుల్ అనేది కూర్చుంటుంది కాబట్టి అది లోపలికి పెట్టకుండా బయటకు అనేది మనం పెట్టుకోవాలి చాలా ఈజీగానే ఉంటుందండి ఏం పెద్ద కష్టం కూడా ఉండదు ఖాళీ మన ఇంట్లో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ స్పేట్స్ కూడా మీకు దొరుకుతాయండి ఒకవేళ మీకు దొరకలేదనుకోండి నేను నెంబర్ నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి మీరు ఎవరికన్నా కావాలంటే కూడా చెప్పండి నేను మా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి చెప్తాను వాళ్ళకు వాళ్ళు మీకు కానీ మీకు పంపిస్తారు ఏం ప్రాబ్లం లేదు కానీ ప్రతి ఒక్కళ్ళు ఇది తయారు చేసుకోండి ఎందుకంటే మనము అవి ఎన్ని చేసినా కూడా రెండు నెలలు మూడు నెలల కంటే ఎక్కువ పని చేయవండి ఇలాంటిది మనం ఒకటి తయారు చేసుకున్నాం అనుకోండి నాకు తెలిసి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఖాళీ ఆ బాటిల్స్ ఏమన్నా ప్రాబ్లం అయిందనుకోండి మళ్ళీ మనం ఆ బాటిల్స్ మార్చుకుంటే సరిపోతుంది అంతే వేరే ప్రాబ్లం అంటూ దీంతో ఏం రాదు దీంతో మెకానిజం అనేది ఏమి ఉండదండి అంత మాన్వల్గానే ఉంటుంది కాబట్టి ఖాళీ ఒక నాజులు ఉంటుందండి ఆ నాజులు అనేది ఎప్పటికి కూడా మీకు ఖరాబ్ కాదు ఎందుకంటే దాంతో ఏదైనా డస్ట్ కూడా మీకు జామ్ అయిందనుకోండి మళ్ళా దాన్ని మీరు క్లీన్ చేసుకోవచ్చు అండి అది నాజులు ఖరాబ్ అయ్యడానికి ఛాన్సే ఉండదు ఇంకోటి ఏంటంటే అది బ్రాస్ నాజులు కాబట్టి మ్యాక్సిమం మీకు ప్రాబ్లం అనేది ఉండదండి ప్రతి ఒక్కరు ఇది తయారు చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మనం ఈ నాజులతో తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ స్ప్రే రాడ్ ఉంది చూడండి ఈ రాడ్ మనము ఎలా పెట్టాలి అనేది మీకు చెప్తాను ఎందుకంటే దానికి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుందండి ఆ డిఫరెంట్ ఏందనేది ఇప్పుడు మీరు చూడండి మీకు అర్థమవుతుంది చూడండి మనము ఒక్క స్ప్రే చేసుకున్న వాళ్ళు ఒక్క నాజులతో అయినా మీరు చేసుకోవచ్చండి లేదా రెండు నాజులు తెచ్చుకొని రెండు సపరేట్ సపరేట్ చేసుకున్నారు అనుకోండి మీరు ఆ ఖాళీ ఆ క్యాప్ తీసి ఆ బాటిల్కి సేమ్ ఒకే బాటిల్ పెట్టుకున్నా కూడా మీరు చేసుకోవచ్చు చాలా ఈజీగానే ఉంటుంది చూడండి ఇప్పుడు మనము ఇంతకుముందు ఈ మేల్ అడాప్టర్ పెట్టాం కదండి ఆ మేల్ థ్రెడ్ అడాప్టర్ పెట్టామన్నమాట ఏంటంటే అది వన్ ఫోర్త్ ఇంచి ఇప్పుడు రెండు మేల్ అయినప్పుడు ఏమవుతుందంటే అది మనకు చెట్ కాదు అప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైతే ఆ స్పేర్ ఆర్డ్ పెట్టినామో దానికి ఫిమేల్ థ్రెడ్ అడాప్టర్ అనేది తీసుకోవాలండి ఆ ఫిమేల్ థ్రెడ్డింగ్ ఉన్నది తీసుకుంటేనే మనకు దాన్ని కరెక్ట్ చెట్ అవుతుంది కాబట్టి ఇలాంటిది ఒకటి చేంజ్ చేసుకోవాలి దీనికి మనం వాచర్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఏమి ఎందుకంటే ఆ స్ప్రే కన్నుకు ఆల్రెడీ వాచర్స్ ఉంటాయి కదా మనం డైరెక్ట్ ఆ క్యాప్ ఒకటి మనం పెట్టేసినాం అనుకోండి తర్వాత మనము ఆ ఫిమేల్ థ్రెడ్ అడాప్టర్ ఒకటి పెట్టేసి తర్వాత మన బాటిల్ పిక్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగానే ఉంటుంది ఈ దీంతో పెద్ద ప్రాబ్లం అంటూ ఏముండదండి పెద్ద కష్టం కూడా ఏముండదు ఖాళీ అన్నీ మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి ఈజీగానే తయారు చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనకు తక్కువ ఖర్చులో ఎలాంటిది దగ్గర దగ్గర అంటే ఒక టెన్ ఇయర్స్కైనా మనము మనం స్ప్రే అనేది ఇంకా కొనాల్సిన అవసరం అనేది ఉండదని నాకు తెలిసి ఎప్పుడైనా ఏదైనా నాజులు పోయినా నాజులు ఒకటి వేసుకోవడము కనెక్టర్ పోతే కనెక్టర్ తెచ్చుకోవడము లేదా బాటిల్ ఏమన్నా ప్రాబ్లం అనుకుంటే బాటిల్ చేంజ్ చేసుకోవడము అంతే అండి వేరే ప్రాబ్లం అంటూ ఏమి ఉండదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్